నమస్తే, పొలిటికల్ వ్యాస్కు స్వాగతం. ఒక వీడియో చూద్దాము. ఆ వీడియోలో ఉన్నటువంటి మాట చూసిన తర్వాత దాని మీద ఒక మాట చెప్పుకుందాము. ఇది వీడియో. అల్లాహ్ కే నామ్ సే హల్ ఉఠాతా హూం కి మే భారత్ కి ఆయిన్ పర్ జో ఖానూన్ కి వో ముజబ్ తయ్ పాయా హై ఏతిఖాద్ రఖూంగా ఉస్కా వఫాదార్ రఖూంగా మే భారత్ కి ఇఖ్తిదార్ ఆలా ఔర్ సాలిమియత్ కో బర్ఖరార్ రఖూంగా ఔర్ జిస్ ఓహ్దే కో మే సంభాల్నే వాలా హూం ఇస్కే ఫరాయిద్ ఓ వఫాదారీ సే అంజామ్ దూంగా. జై భీమ్, జై మీమ్, జై తెలంగాణా, జై ఫలస్తీన్, తక్బీర్ అల్లాహు అక్బర్. ఇది ఇక్కడ ఒక మాట మళ్ళా వినండి. ఏమేమన్నాడు? అల్లాహు అక్బర్, ఇన్ తక్బీర్, జై మీమ్, జై తెలంగాణ, జై ఫలస్తీన్, తక్బీర్ అల్లాహు అక్బర్. అయితే ఆయన జై భారత్ అనలేదు. ఓవైసీ జై భారత్ అనలేదు. నీకు భారత్ మాత అయ్యడం అనడం ఇష్టం లేకపోతే, భారత్ మాత అనడం ఇష్టం లేకపోతే జై భారత్ అనొచ్చు కదా, జై ఇండియా అనొచ్చు కదా, ఇండియాకు సెల్యూట్ అనొచ్చు కదా. భారతదేశంలో పార్లమెంటు లోపల జై పాలస్తీన్ అనడం అనేటువంటిది యాక్సెప్టెన్స్ ఉందా? దాన్ని ఒప్పుకోవచ్చా? ఆ తర్వాత ఎవరెవరో దానికి సంబంధించి, కానీ నిజంగా దమ్ముంటే, నిజంగా భారతదేశ సర్వోన్నత న్యాయస్థానానికి కనుక దమ్ముంటే, ఎస్ నేను ఈ పదాన్ని ఉపయోగిస్తున్నాను, భారతదేశ సర్వోన్నత న్యాయస్థానానికి దమ్ముంటే పార్లమెంటు లోపల జై పలస్తీన్ అని ఎట్లా అంటాడు? ఇది భారతదేశ రాజ్యాంగ విధానమా, భారతదేశ విధానమా? పలస్తీనాను ఎట్లా పొగుడతారు? హమాస్ తీవ్రవాదులను బహిరంగంగా పార్లమెంటులో మద్దతు తెలిపినటువంటి అసదుద్దీన్ ఒవైసీని అరెస్టు చేయడంతో పాటు ఆయన ఎన్నికైనటువంటి పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయొచ్చా లేదా? ఎన్నికల కమిషన్ దీనిపైన వెంటనే సమాధానం చెప్పాలి. దేశ ప్రజలంతా చర్చలోకి తీసుకురావాలి. పార్లమెంటు ఉన్నది దేనికోసం? భారత్కి జై అనలేనటువంటి ఒక నీచ నికృష్టమైనటువంటి పార్లమెంటు సభ్యుడు జై పలస్తీన్ అనేటువంటిది పార్లమెంటు లోపల, భారతదేశ సర్వోన్నతమైనటువంటి పార్లమెంటు లోపల జై పలస్తీన్ అనడాన్ని నిషేధిస్తూ, నిరసిస్తూ వెంటనే ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని అట్లనే ఆయనను అరెస్టు చేసి జైల్లో వేయడానికి ఎందుకు ఆ న్యాయస్థానము చర్యలు తీసుకోదు, సుమోటాగా ఎందుకు తీసుకోదు? జై తెలంగాణ అని, జై ఇంకేదో అని, జై భీమని, జై మీమ్ అన్నటువంటి ఆయనకు భారతదేశానికి జై అనడానికి మాత్రం మాట రాలేదు. భారతదేశ పార్లమెంటులో పలస్తీనాకు జై అనేటువంటి మాట అనడాన్ని భారత రాజ్యాంగం ఒప్పుకుంటుందా? ఇది మాట్లాడే స్వేచ్ఛ అయితే రేపు పొద్దుగాల అక్కడ ఉగ్ర పాలస్తీనాకు జై అంటే ఉగ్రవాదానికి జై అన్నట్ట కాదా? హమాస్ తీవ్రవాదులు చేసిన దాన్ని సమర్థిస్తున్నట్ట లేదా? ఈ విషయాలపైన స్పష్టతనివ్వాలి. ప్రజలు చర్చలోకి రావాలి. ప్రజలు చర్చించాలి. జై పాలస్తీనా అనడాన్ని ఎట్లా సమర్థిస్తారు? ఆయన ఈ దేశంలో పార్లమెంటు సభ్యుడిగా ఉండడానికి అర్హుడేనా? ఈ దేశంలో పార్లమెంటు సభ్యుడిగా ఉండడానికి అర్హుడేనా? ఈ విషయాలపైన చర్చ జరగాలి. ఇంకా ఎంతకాలం ఇట్లా నిస్సిగ్గుగా వ్యవహరిస్తాం? భారతదేశ ప్రజలకు సిగ్గు, శరము, చీము, నెత్తురు ఏమీ లేదా? ఏం చేసిన అవసరం లేదా? ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో పెరుగుతూ, ఈ దేశం యొక్క అన్నీ అనుభవిస్తూ, పక్క దేశం కోసం, శత్రు దేశం కోసం మాట్లాడేటువంటి వాళ్ళ కోసం ఇంకేమీ మాట్లాడడానికి లేదా? పాలస్తీనా మన శత్రుదేశమా, మన మిత్రదేశమా పక్కన పెడితే, ఇజ్రాయెల్కు భారతదేశము మద్దతు పలుకుతుంటే, స్వేచ్ఛపేరిత విచ్చలవిడితనంగా విశృంఖలంగా పాలస్తీనాకు మద్దతు పలకడం అనేటువంటిది ఏ విధంగా సమంజసనీయము? ఏ విధంగా ఇది ఒప్పుకోవచ్చు? భారతదేశ ప్రజలారా, ఇంకా మీకు సిగ్గు, శరము, నీతి, నిజాయితీ ఏమీ లేకపోతే ఈ దేశాన్ని నాశనం చేసుకునేటువంటి స్థితిలోకి మీరిచ్చినటువంటి ఓట్ల వల్ల, మీరేసినటువంటి ఓట్ల వల్ల భారతదేశం సర్వనాశనం కావడానికి ఎవరో కారణం కాదు, భారతదేశ ప్రజలే కారణం. ఓ ఇట్లాంటి వాళ్ళను గెలిపించినటువంటి వాళ్ళదే ఆ తప్పు, ఆ భారం మోయాల్సిందంతా కూడా. భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా కేసు తీసుకుంటుందా లేదా? పలస్తీనా అనేటువంటిది హమాస్ అనేటువంటి ఉగ్రవాద దాడులను సమర్థించినట్ట కాదా అనేటువంటిది భారతదేశానికి ఒక విధానం ఉండాలి. ప్రతి పార్లమెంటు సభ్యుడికి ఒక విధానం ఉండొచ్చా లేదా? వ్యతిరేకించవచ్చు, కానీ దేశం అనేటువంటిది ముందు రాకుండా కనీసమైన భారతదేశానికి జయ్యనలేనటువంటి స్థితిలో ఉండి, ఈ దేశంలో ఉంటూ, ఈ దేశం నీళ్లు తాగి, ఈ దేశపు తిండి తినుకుంటూ, పలస్తీనాకు జయ్ అనేటువంటి మాట ఎట్లా మాట్లాడుతున్నటువంటి దానిపైన దేశ ప్రజలంతా చర్చలోకి రావాలి.